Didn't. Spider-Man, Gavali. Spider-Man, Anna. Next Spider-Man. Spider-Man. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. You're the dear. Happy birthday to you. Happy birthday. Oksar jod beta, darling. Love you. Love you. ఇదొచ్చేసి యోధ బర్త్డేకి ముందు రోజు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. మిల్క్ మేడ్, ఫ్రెష్ క్రీము, ఓరియో, వెనిలా ఎసెన్స్తోని. ఇంకా ముందు రోజు బర్త్డేకి ముందు రోజు రఘు సిటీ వెళ్ళాడు కేక్ తీసుకురమ్మని చెప్తే, ఇంకా నెక్స్ట్ డే పంపిస్తానులే బర్త్డే రోజు, ఎందుకు ఈరోజు ఎవరైనా వెళ్తూ ఉంటారు కదా అని అన్నాడు. సరే వెళ్ళాడు కదా అని ఆర్డర్ చేయడానికని యోధకి కాల్ చేసి అడిగాడు ఏం కావాలని. వాడు హల్క్ అడిగాడు, వద్దని చెప్తే ఇంకా స్పైడర్ మాన్ ఆర్డర్ చేశాడంట. ఇది ఆ రోజు ఈవినింగ్ కే ఓరియో బిస్కెట్స్తోని ఐస్ క్రీమ్ చేసేస్తున్నాను. బిస్కెట్స్ అన్నీ ఇలా కవర్లో వేసేసి క్రష్ చేసేసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను ఓరియో బిస్కెట్స్. ఒక బౌల్ తీసేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను దాంట్లో. ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా అని చేసేస్తున్నాను. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఓరియో ఐస్ క్రీమ్ కావాలని. బర్త్డే ఉంది కదా, ఇందుకు వాడికి నచ్చినవి కొన్ని చేద్దాంలే అనుకున్నాను. సరే అని ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇంకా విస్కర్ తీసేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి. ఎంతలా అంటే ఇంకా వాటర్ లిక్విడ్ లాగా ఉంది కదా, అదంతా ఫ్లఫీగా అవ్వాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు తిప్పాలి అన్నమాట. హ్యాండ్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇంకా క్రీమ్ లాగా రావాలన్నమాట ఈ ఫ్రెష్ క్రీమ్ అంతా అప్పటి వరకు. ఓ గాడ్, ఇంకా పర్వాలేదు వచ్చేసింది. నేను అనుకున్న స్టేజ్ అయితే చూసారా ఇలా రావాలి. ఇంకా ఈ మాత్రం తిప్పిన తర్వాత ఇప్పుడు మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లోనే. క్రీమీ లాగా అయిపోయింది కదా కంప్లీట్గా. ఇంకా మిల్క్ మేడ్ ఒక 1 కప్ క్వాంటిటీలో తీసేసుకున్నాను, అప్రాక్సిమేట్గా వేసుకుంటున్నాను. మిల్క్ క్రీమ్ వేసిన తర్వాత వెనిలా ఉంటుంది కదా, వెనిలా ఎసెన్స్ కూడా వేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ తిప్పడం స్టార్ట్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. బాగా తిప్పిన తర్వాత ఇది కూడా క్రీమ్ లాగా రెడీ అవ్వాలి. అప్పటి వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. ఇంకా బాగా తిప్పిన తర్వాత ఇది కూడా ఇలా వచ్చేసింది. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్నాను కదా ఓరియో బిస్కెట్స్, అవి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా సూపర్గా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తే అలానే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇంకా ఓరియో బిస్కెట్స్ కూడా క్రష్ చేసినాయి, అందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. సూపర్ ఉంటుంది. ఓరియో పాలతో తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్లో అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా. ఎప్పుడైతుందా, నేనే వెయిట్ చేస్తున్నాను ఇంకా దీనికోసం. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలా కలుపుకున్నాను కదా, ఒక కంటైనర్లో వేసేసుకోవాలి. మూత ఉన్నది బెస్ట్ అన్నమాట. ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అందుకనే ఇంకా ఐస్ అలాంటిది లోపలికి వెళ్ళకుండా, వాటర్ ఫామ్ అవ్వకుండా టైట్గా ఉన్న కంటైనర్ తీసేసుకొని దాంట్లో మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఐస్ క్రీమ్ది, అదంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకా ఒక 2 ఓరియో బిస్కెట్స్ క్రష్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా వేసుకున్నాను. చూడ్డానికి బాగుంటుంది కదా డెకరేషన్ లాగా, అలానే ఇలా వేసేసుకుంటున్నాను. అంతే, ఇలా సింపుల్గా ఏం కాదు, కొంచెం కష్టపడిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నైట్ అంతా పెట్టేస్తాను నేను నెక్స్ట్ డేకి కదా నాకు, అందుకని ఈరోజు చేసేస్తున్నాను. ఆ
అలా ఒకటైతే చేసేసాను. ఇదేంటని చూస్తున్నారా, ఫిష్. ఇది కూడా ముందు రోజే తెప్పించాను. ఇంకా మ్యారినేట్ చేసేసి ఇది కూడా ఫ్రిడ్జ్లో దోసేస్తే నెక్స్ట్ డేకి వస్తుంది కదా. ఏమో ఎందుకో అలా చేయాలనిపించింది. ఇంకా చెప్తూ ఉంటే బోరింగ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం చెప్పాను కదా, నిజంగా మేము ఎవరు బర్త్డేస్ అయినా స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్తారు మాక్సిమం. యోధ అయితే లాస్ట్ ఇయర్ నుంచే వెళ్తున్నాడు. అంతకుముందు యోధ బర్త్డేస్కి బయటకు వెళ్ళడము కొంచెం బయట. మా బర్త్డేస్కి అయితే నిజంగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకో మీ ఇంట్లో. ఈ ఇయర్ బర్త్డేకే ఇలా వంటల మీద వంటలు చేసేస్తున్నాను అందరు బర్త్డేస్కి. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే బయటకు వెళ్ళిపోయేది. ఇంకా ఇలా ఈ ఇయర్ ఇలా అయిపోతుంది. ఇంకా ఇది ఫిష్ కూడా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మామూలుగా అందరం వేస్తాం కదా, అలానే అన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నెక్స్ట్ డే మార్నింగ్కి లంచ్ టైంకి వస్తుంది అని ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఫిషెస్కి. ఒకసారి కలిపేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఇంకా టూ అయిపోయాయి కదా, థర్డ్ అనమాట ఇది నా మూడో వంట. వంట మీన్స్ స్వీట్ అనమాట ఇది. ఎప్పుడు మ్యాక్సిమం నేను గులాబ్ జామ్స్ చూపిస్తూ ఉన్నాను కదా, ఈసారి గులాబ్ జామ్ డిఫరెంట్గా గులాబ్ జామ్ మిక్స్తో పనే లేకుండా. ఇంకా మిల్క్ పౌడర్ ఉండింది కదా ఇంట్లో, దాంతో చేస్తున్నాను. మిల్క్ పౌడరు, ఇంకా కొద్దిగా మైదా, సోడా, పాలు, ఇంకా షుగరు, ఇలాచీ పౌడరు, అంతే. చాలా చాలా బాగా వచ్చింది, చాలా చాలా. కొద్దిగా నెయ్యి కూడా తీసుకున్నాను. ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లో మిల్క్ పౌడర్ ఒక కప్పు, కొద్దిగా మైదా వేసుకున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, తినే సోడా అంటాం కదా, అది వేసుకొని ఇవ మూడు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి వేసి వాటర్ యాడ్ చేయకుండానే నెయ్యి వేసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. నేను వాటర్కి బదులు మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. లాస్ట్ అప్పుడు గులాబ్ జామ్స్ చూపించిన గులాబ్ జామ్ మిక్స్తో అయినా కానీ మిల్క్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు కూడా మిల్కే. ఇది మిల్క్ పౌడర్ కదా, తొందరగా మెత్తగా అవుతుందని ఒక స్పూన్తోని మిల్క్ వేసేసుకున్నాను కొద్ది కొద్దిగా చూసుకొని. దీంట్లో మెయిన్ వచ్చేసి మిక్స్ చేయడమే. అంతే, బాగా ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది గులాబ్ జామ్. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. క్వాంటిటీ అయితే కొంచెమే చేశాను, ఎక్కువ చేసేస్తున్నాం కదా. ఇంకా తినాలేమేమో, ఇంకా కేక్ అదంతా ఉంటుంది కదా అని కొద్దిగా చేసేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండిని. ఇలా కలుపుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంకా బాల్స్ చేసేసుకోవడమే దీంతో. చేయికి కొద్దిగా ఘీ అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవడమే. ఇంకా మనకి ఇవి గులాబ్ జామ్స్ అంటాం కానీ చూడ్డానికి మాత్రం కాళ్ళ జామున్లాగా వస్తాయి. చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా. ఇంకా గులాబ్ జామ్ మిక్స్ లేకపోయినా ఇలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు గులాబ్ జామ్. నిజం చెప్పాలంటే నాకు దానికన్నా ఇదే బాగా నచ్చింది. చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో బాల్స్ కూడా. పైన అసలు క్రాక్ అనేదే లేకుండా చాలా బాగా వస్తుంది. ఇలా బాల్స్ చేసేసుకుంటున్నాను అన్నింటినీ. బాల్స్ అన్నీ చుట్టేసుకోవడం అయిపోయింది. ఇంకా షుగర్ సిరప్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. 1.5 కప్ షుగర్ సిరప్ తీసుకున్నాను. 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. దీంట్లోనే ఇంకా ఇలాచీ కూడా దంచేసి వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసమని. ఇలా కొంచెం లైట్గా పాకం వచ్చేంత వరకు ఇది ప్రిపేర్ చేసేసుకోవాలి. బాల్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో అయినా చేసుకోవచ్చు, ఘీలో కూడా చేసుకోవచ్చు, నేను ఆయిల్లోనే చేస్తున్నాను. ఇలా బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. స్లోగా మనం కుక్ చేసేసుకోవాలి. హైగా పెట్టేసుకుంటే ఇంకా పైన అంతా మాడిపోయి లోపలలానే ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇది మనం మిల్క్ పౌడర్తో చేస్తున్నాం కదా, తొందరగా కలర్ వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెల్లిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడ్డానికి కలర్ అయితే కాళ్ళ జామున్లా ఉన్నాయి, టేస్ట్ మాత్రం గులాబ్ జామ్స్ కన్నా బాగున్నాయి. నిజంగా ట్రై చేయండి మీరు కూడా. నేను ఇవన్నీ వచ్చేసి బర్త్డే రోజు కానీ ముందు రోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇది ఒక్కటి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటాయి కదా. గులాబ్ జామ్స్ అయినా కానీ ఐస్ క్రీమ్ అయినా కానీ ముందు రోజు చేసేసి పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇవి ఇలా చేసేస్తున్నాను. ఇంకా వీటితోనే
ఇంకా బర్త్డే ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే అయిపోతాయి అవి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు. చాలా బాగా వచ్చాయి నిజంగా, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, ఈజీగా కూడా అయిపోతాయి. ఇంకా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ ఇలా వేసేసుకోవాలి షుగర్ సిరప్లో. నేను లో ఫ్లేమ్లో పెట్టేసాను షుగర్ సిరప్కి కూడా. ఇంకా బాల్స్ పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా పైన మూత పెట్టేసుకోవాలి అంతే. వావ్, చూడ్డానికైతే సూపర్ సూపర్గా ఉంది కదా, టేస్ట్ కూడా ఆసమ్. ఇలా నా గులాబ్ జామ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా గుడ్ మార్నింగ్, ఇది బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. తొందరగా లేసాను, నైట్ లేట్ అయిపోయింది. ఎందుకో వానికి ఒక సర్ప్రైజ్ లాగా ఇద్దాం లేద్దాం, తొందరగా వానికి ఇష్టమైన ఫుడ్ చేద్దామని అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. వానికి ఫేవరెట్ అనమాట చోలే భటూరా. మైదా, పెరుగు, షుగరు, బేకింగ్ సోడా, కొంచెం రవ్వ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. పిల్లల బర్త్డే అంటే పండగలా ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లో, నాకు కూడా అలానే ఉంది. అంత పని అయింది బట్ ఇష్టంతో చేశాను అన్ని ఐటమ్స్ చాలా హ్యాపీగా. ఇలా అన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలిపి మిక్స్ చేసేసుకోవాలి. ఇది కూడా మనకి చాలా మిక్స్ చేయాలి. మనకి ఎంత బాగా మిక్స్ చేస్తే పూరీ కూడా అంత ఫ్లఫీగా పొంగుతూ వస్తుంది. అందుకనే బాగా మిక్స్ చేసి బాగా కలిపి కలిపి ఒక 2 అవర్స్ పక్కన పెట్టాలి. అందుకనే తొందరగా పిండి తడిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళు లేసేసరికి ఇంకా 2 అవర్స్ టైం పడుతుంది కదా, నేను కొంచెం ముందుగా లేసేసి ఇవన్నీ చేసేసాను. ఇంకా ఇది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా నొక్కితే మనకి మళ్ళీ పైనకి రావాలి పిండి. పిండి కలిపేసుకున్నాను కదా, చోలేకి ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను పేస్ట్ చేసుకోవాలి. అలానే టమాటోస్ కూడా పేస్ట్ చేసుకోవాలి సపరేట్గా. ఆనియన్స్, టమాటో సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా కర్రీ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఆనియన్, టమాటో పేస్ట్ చేసేసాం కదా, అది కూడా మంచి గ్రేవీ వస్తుంది మనకి కర్రీకి. అందుకనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసేసుకొని ఫాస్ట్ కూడా అయిపోతుంది కదా. ఆనియన్ వేసేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ని. తర్వాత పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటో ప్యూరీ కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా 1 మినిట్ అలా టైం పడుతుంది. మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇంకా ఆయిల్ అంతా పైనకు వస్తుంది కదా, పచ్చివాసన అంతా పోయింది, మంచిగా రెడీ అయిపోయింది. దీంట్లోనే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇది చూడడానికి రెడ్గా ఉంటుంది, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, స్పైసీ అంతగా ఉండదు. దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మసాలా ఉంటుంది కదా చోలే మసాలా, అది కూడా యాడ్ చేసేసుకుంటాను. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇది చోలే వచ్చేసి నైటే నానబెట్టేసాను. మనం ఎప్పుడు చేయాలనుకున్నా ముందు రోజు నైటే నానబెట్టాలి, లేదంటే కుక్ అవ్వదు. నైట్ అంతా నానబెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా లావుగా ఉబ్బి ఉంటాయన్నమాట. ఇది కుక్కర్లో వేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వెంబడే వాటర్ యాడ్ చేయకూడదు, కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. మసాలా అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా గ్రేవీకి సరిపడ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టాలి. 5 or 6 విజిల్స్, అప్పుడే మనకి ఈ చెనా ఉంటుంది కదా మంచి కుక్ అయిపోతుంది. నేను ఒక 5 విజిల్స్ పెట్టేశాను. ఇలా మార్నింగే లేసేసి నేను అంతా వర్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా చోలే కూడా రెడీ అయిపోయింది. అలోపు యోధ లేసి పిలుస్తున్నాడు, మమ్మీ మమ్మీ అని. సరే అని నేనే వెళ్ళాను. ఇంకా మధ్యలో అలా ఆపేసి
వాడు లేచాడు. డైలీ నన్ను పిలుస్తాడు, పలకకపోతే మమ్మీ నీకు వినిపించట్లేదా చెవులు, నేను పిలిస్తే పలకట్లేదు ఏంటి అని. వాడు లేచి రాడనమాట, వన్ వెళ్ళి ఎత్తుకొని రావాలి, నేనైనా రఘు అయినా అలా అలవాటు వానికి. ఇంకా లేవగానే పిలుస్తున్నాడు, ఇలా వెళ్ళాను. ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తే వాడు సిగ్గుపడుతున్నాడు. ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా కుకింగ్ అంతా. షోలే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బటూర. ఇంకా పిండి నానబెట్టేసి పెట్టేసుకున్నాను కదా, 2 అవర్స్ అయింది. మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. దీనికి మనకు పొడి పిండి అవసరం లేదు, ఆయిల్ పెట్టేసుకునే చేసేస్తున్నాను. ఇంకా మైదా కదా, ఇంకా తొందరగా మనకి ఎన్లార్జ్ అవుతుంది, ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. నేను మరీ పెద్దగా చేయకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా చేశాను. ఇలా పూరీలన్నీ ఒకసారి చేసేసుకుని తర్వాత డీప్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. ఆలోపు ధీరన్, యోధ, రఘు వీళ్ళందరూ లేచేసారు. యోధకి రఘు స్నానం చేయించేసి రెడీ చేసేస్తున్నాడు. ఇంకా నేను వర్క్లో ఉన్నాను కదా, ధీరన్కి క్లాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏంటో అసలు నేను అస్సలు ముందు ప్లానే లేదు ఇలా కుక్ చేయాలని. ఎందుకో ఆ రోజు ఈవినింగ్ అలా చేద్దాం అనుకున్నాను, ఒకదాని తర్వాత ఒకటి అలా అలా అవుతున్నాయి. అందరం తింటాం కదా ఎట్లాగో వన్ పేరు చెప్పుకొని అని చెప్పేసి ఇలా స్పెషల్ చేసేస్తున్నాను. ఇక ఇలా స్పెషల్స్ అందరు చేస్తారేమో నాకైతే కొత్తగా ఉంది. నిజంగా నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదు అంటే ఇన్ని ఐటమ్స్ చేయడము. మామూలుగా చేస్తారు కదా, నేను ఫస్ట్ టైం కదా, అందుకనే ఒక అలా ఫీల్ అవుతున్నాను, అమ్మాయి ఇన్ని చేశానా అని చెప్పేసి. అంతే, ఇంకా డీప్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు తినడానికి. ధీరన్కి అయితే చాలా చాలా ఇష్టం, యోధ కూడా ఇష్టంగా తింటాడు. మమ్మీ ఎన్ని డేస్కి చేస్తున్నావు మమ్మీ అంటున్నాడు ధీరన్ అయితే. ఇలా పూరి మంచిగా పొంగుతూ వస్తాయి కదా, చాలా బాగుంటాయి. ఇంకా 2 అవర్స్ నానబెట్టాలి, అప్పుడే ఇలా వస్తాయి టేస్టీగా. చోలే భటూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాము యోధ బర్త్డే స్పెషల్తో. ఇంకా మార్నింగే ఇలా స్పెషల్గా బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసేసాము. మా యోధ బంగారం అయితే మామూలుగా ఒక టీ షర్ట్ ప్యాంట్ అయితే వేసుకొని రెడీ అయ్యాడు. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేపించేశాడు రఘు వాడికి. ధీరన్ అయితే క్లాస్లో కూర్చున్నాడు. ఇంకా వీడికి పూరి ఇచ్చాను, తింటున్నాడు టీవీ చూస్తూ తింటున్నాడు. ఇంకా పాపం వీడికి క్లాస్ ఉండింది కదా, అలా వదిలేసి రాలేడు. ఇంకా వాడికి కూడా నేను తినిపించేస్తున్నాను, క్లాస్ వింటూ తింటున్నాడు. టేస్టీగా ఉంది మమ్మీ, చాలా చాలా బాగుంది, నిజంగా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. పొద్దున్నే కదా ఆయిల్ ఫుడ్, అలా అనిపించలేదు, స్మూత్గా వెళ్ళిపోయింది. రఘు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. నేను ఈ ఐస్ క్రీమ్ చేసిన సంగతి ధీరన్ యోధ వాళ్ళకి తెలియదు పాపం. ఇంకా మార్నింగ్ సర్ప్రైజ్గా వాడికి ఇచ్చాను. ఆహా, చూడ్డానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, చాలా సూపర్గా వచ్చింది. ఇంకా సగం బాక్స్ కూడా ఖాళీ అయిపోయింది పొద్దు పొద్దున్నే. ఇదంతా నేనేం షూట్ చేయలేదు, మామూలుగా చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేశాను. ఇంకేం చేస్తానో కూడా తెలీదు, చాలా అయితే షూట్ చేశాను కదా, ఇంకా అన్నీ ఒకే రోజు అంటే కష్టమవుతుందని అయ్యేంతవరకు అలా పెట్టేశాను. ఇది ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఫ్రిడ్జ్లో, ఇప్పుడు లంచ్ టైంకి ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా వీటిని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా ఫిష్ పీసెస్ని, అది ఫ్రై చేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది. జస్ట్ మ్యారినేషనే, తొందరగా కూడా కుక్ అయిపోతుంది కదా ఫిష్. ఇంకా అలా బర్త్డే స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇలా అవైలబుల్గా ఉంది కదా అని ఇది కూడా తెప్పించాను. ఇంకా చికెన్, ఫిష్, ఇంకా ఈ ఐటమ్స్ అయితే చేసేస్తున్నాను. ఎంతవరకు షూట్ చేస్తున్నానో అంతవరకు అయితే వీడియోగా అప్లోడ్ చేసేస్తున్నాను. ఎంతవరకు వస్తుందో తెలీదు, మేబీ ఆఫ్టర్నూన్ వరకు వస్తుంది. ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అని చెప్పేసి నేను ఇలాగూ కుక్ చేశాను కదా, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా కేక్ కటింగ్, బర్త్డే వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏవైనా, జస్ట్ అలా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను. ఇంకా
ఇలా లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ తొందరగానే కుక్ అయిపోతుంది, బట్ మరీ హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేయకూడదు, లోపల అలానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసేసుకుంటున్నాను ఫిష్ పీసెస్ అన్నీ. ఇంకా ఇంతటితో లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందనే అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ కూడా షేర్ చేసుకుంటాను మీతోని. ఫైనల్గా టేస్టీగా యమ్మీగా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అంతే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కుక్ చేయడము. ఈవినింగ్ కానీ నైట్ కానీ ఏదైనా కుక్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను చేసిన గులాబ్ జామ్స్ మీకు చూపించలేదు కదా ఎలా వచ్చాయో, అవి కూడా చూసేయండి, చాలా చాలా బాగా వచ్చాయి, చాలా పర్ఫెక్ట్గా. చూసారా గులాబ్ జామ్స్ చూడ్డానికి కలర్ కాలా జాములా ఉన్నాయి, టేస్ట్ మాత్రం ఆసం, అదిరిపోయింది నిజంగా. బయట నుంచే కాదు లోపల కూడా చూడండి ఎలా వచ్చాయో. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయింది, లోపల వరకు సాఫ్ట్గా ఉండింది.